మహబూబాబాద్ జిల్లా బస్ డిపోలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆర్టీసీ స్ట్రైక్ ని దృష్టిలో పెట్టుకుని నిన్న నుంచే కూడా గవర్నమెంట్, రెవెన్యూ, కలెక్టర్ అండ్ ఎస్పీలు అందరూ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిపో సంబంధించినటువంటి మేనేజ్మెంట్, తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, పోలీస్ అండ్ రెవెన్యూ అందరం కలిసి కూడా నిన్న నుంచే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి దసరా పండుగ సందర్భంగా, బతుకమ్మ సందర్భంగా ప్రయాణికులు ఎక్కువ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి బస్సులు వాళ్ళకి ఇబ్బంది కలగదనే ఉద్దేశంతో ప్రైవేట్ డ్రైవర్స్ ఎంగేజ్ చేసి కొంతమంది మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమందిని కూడా ఇవ్వడం జరిగింది. అందరిని కలిపి కూడా మార్నింగ్ నుంచి 4 గంటల నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా బస్సులు నడుస్తున్నాయి. ఇప్పటికీ తొర్రూరు డిపో నుంచి 22, ఇక్కడ మహబూబాబాద్ నుంచి కూడా 25 వరకు దాదాపుగా బస్సులు నడుస్తున్నాయి. మార్నింగ్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళని ఇంటి కష్టాలు తీసుకున్నాం, వాళ్ళతో కూడా మాట్లాడినాం, వాళ్ళు కూడా పరిస్థితులు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉండొచ్చు, ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకుని వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదైనా సరే వైలెన్స్ యాక్టివిటీ జరిగినా కూడా కేసులు అయితే తర్వాత వాళ్ళ కెరీర్కి ఇబ్బంది అయితే ఉద్దేశంతో వాళ్ళకు కూడా చెప్పడం, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ప్రయాణికులకి ఏం చెప్తుంటే ఎవరు కూడా మీరు బస్సులు బంద్ అయినాయి, ఆర్టీసీ స్ట్రైక్ నడుస్తున్న ఉద్దేశంతో ఎవరు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీన్ని ఆశ్రయం చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఆటోస్ కొంతమంది రేట్లు పెంచి ప్రయాణికులు ఇబ్బంది పెట్టినా కూడా దాని మీద కూడా మేము ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేస్తున్నాం. ఎవరైనా సరే నార్మల్ రేట్స్ కంటే ఎవరైనా పెంచితే మాత్రం వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటూ వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు 25 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రివెంట్ మెంబర్స్ అదుపులో తీసుకోవడం జరిగింది. తొడూరు నుంచి 1-7, ఇక్కడ నుంచి 1-18 మందిని మొబైల్ తీసుకోవడం జరిగింది. అంతా కూడా సజావుగా ప్రశాంతంగా నడుస్తుంది. ఎలాంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ లేకుండానే నడుస్తుంది. ఇది వాళ్ళు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసుకోకపోతే కూడా రేపు వెళ్ళినట్టు ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రయాణికులు ఎవరు కూడా దీనికి ఇబ్బంది పడాల్సిన పని లేకుండా వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు ఆర్టీసీ డిపో నుంచి, ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి, పోలీస్ నుంచి కూడా అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.